పండగంటే పండగే మరి. అస్సలు సిసలైన ఫెస్టివ్ మోడ్లోకి ఇండియా వెళ్ళింది. తెలంగాణలో బతుకమ్మ, బెజవాడలో దుర్గమ్మ, దేశమంతా నవరాత్రి ఉత్సవాలు, నార్త్లో దాండియా, ఇలా అన్ని వేడుకలు సంబరాలు ఒక్కసారిగా మొదలయ్యాయి. ఇవి ముగిసాయో లేదో అలా దంతేరస్, దీపావళి ఉండనే ఉంది. సో ఈ నెలంతా కూడా పండగ వాతావరణమే కనిపిస్తోంది. ఎటు చూసినా సంబరాలే. పండగంటే కొత్త బట్టలు, కొత్త వాహనాల కొనుగోళ్ళు, అంతా కొత్త సంబరమే మరి. ఎవరి తాహతను బట్టి పండగ సంబరాలు ఉంటాయి. మరి ఈసారి బిజినెస్ ఎలా ఉండబోతుంది, పండగ లెక్కలేంటో ఒకసారి లుక్ చేయండి. దేశమంతా ఫెస్టివ్ మోడ్. ఇటు బతుకమ్మ, అటు దుర్గమ్మ, నార్త్ లో నవరాత్రి దాండియా, కొనుగోళ్లతో మార్కెట్లు కళకళ, కోటి ఆశలతో ఆటో ఇండస్ట్రీ, సేల్స్ లో మేడ్ ఇన్ ఇండియా మార్క్. అవును, ఇండియా ఇప్పుడు ఫెస్టివల్ జోన్ లోకి వెళ్ళింది. పండగంటే అద్దరిపోవాల్సిందే. కొత్త బట్టల దగ్గర నుంచి కొత్త ఎలక్ట్రానిక్ గూడ్స్, వాహనాల దాకా తగ్గేదే ఉండదు. దసరా, దీపావళికి బండ్లు, కార్లు డెలివరీ తీసుకునేందుకు పోటీ చాలానే ఉంటుంది. ఇక పండగ జరగాలంటే మొదట ఉండాల్సింది కొత్త బట్టలే. అందుకే షాపింగ్ మాల్స్ అన్ని కిటకిటలాడుతున్నాయి, కళకళలాడుతున్నాయి. చాలా రోజుల మూడం తరువాత మార్కెట్లకు మంచి రోజులొచ్చాయి. మరి ఈ పండగ జోష్ మామూలుగా ఉండదని మార్కెట్ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి. ఏటా అక్టోబర్, నవంబర్ మన దేశంలో పండగ సందడి ఉంటుంది. ఈసారి అక్టోబర్ లోనే రెండు పెద్ద పండుగలొచ్చాయి. ఒకటి విజయదశమి, దసరా, మరొకటి దీపావళి. 15 రోజుల గ్యాప్ లో ఈ రెండు పండుగలొచ్చాయి. ఈసారి ఒకే నెలలో రావటంతో అక్టోబర్ నెలంతా కలర్ ఆఫ్ ఫెస్టివల్ అన్నట్లుగా మారిపోయింది. పండగంటేనే కొత్త ఉత్సాహం, సరికొత్త సంబరం. అందుకే దసరా, దీపావళి మామూలుగా ఉండదు. దేవి దుర్గామాతను కొలుస్తూ నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతుంటాయి. అక్టోబర్ 3 నుంచి 11 వరకు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఇవి నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున జరుగుతాయి. సౌత్ లోనూ ఉపవాస దీక్షలు, పూజలు, సెలబ్రేషన్స్ ఉంటాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దాండియాకు చాలా ప్రాధాన్యముంటుంది. ఈ దాండియా గుజరాతీ సంప్రదాయ నృత్యమే అయినా దేశమంతా క్రేజ్ వచ్చింది. ఏ మెట్రో సిటీ చూసినా దాండియా స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. వీటికి పెద్ద సంఖ్యలో జనం కుటుంబ సమేతంగా హాజరవుతుంటారు. ముఖ్యంగా అహ్మదాబాద్, వడోదర, థానే, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లో దాండియా స్పెషల్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. 9 రోజుల పాటు ఆ క్రేజ్, సంబరం మరో లెవెల్. ఇక తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలతో పల్లెలన్నీ పూలవాణలా మారిపోతాయి. పువ్వుల రాశినే దేవతామూర్తిగా భావించి పూజ చేయటమే ఈ పండుగ స్పెషాలిటీ. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మ. ఇలా 9 రోజులు ఆడపడుచుల సంబురమే. అటు ఏపీలో బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. రోజుకు అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంటారు. అటు తిరుమలలో బ్రహ్మోత్సవాలు. అంతా పండగ సందడే సందడి. తెలంగాణలో దసరా, ఆంధ్రాలో సంక్రాంతి జోష్గా జరుగుతుంటాయి.
ఈ రెండు చోట్ల ఈ రెండు పండుగ సమయాల్లో బిజినెస్ బాగా జరుగుతుంది. ముఖ్యంగా లిక్కర్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. దసరాకు అంతకు ముందు రెండు రోజులు కలిపి 2021లో 500 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఇక 2022లో ఏకంగా పండగ 3 రోజులు 1100 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీజన్, దసరా సీజన్ ఒకే టైంలో ఉండడంతో లిక్కర్ అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. ఈసారి మద్యం సేల్స్ ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది. అటు ఏపీలోనూ ప్రైవేట్ లిక్కర్ షాపులు వస్తుండడంతో అమ్మకాలు పెరుగుతాయంటున్నారు. ఇంత పెద్ద పండుగలు ఈజీగా అవుతాయా మరి? పైసలతోనే పని. ఏది కొనాలన్నా, ఊరెళ్లాలన్నా, అక్కడ పండుగ చెయ్యాలన్నా ఫినాన్స్ మ్యాటరే కీలకం. అందుకే పండగ టైంలో అన్ని వస్తువుల రేట్లు పెరుగుతుంటాయి, కొన్ని ఆఫర్లలో దొరుకుతాయి. ఫ్లైట్స్ దగ్గర నుంచి స్పెషల్ బస్సుల దాకా అదనపు ఛార్జీల వాయింపు ఏటా ఉండేదే. టికెట్ ఛార్జీ ఎంతున్నా పండగలకు సొంతుళ్లకు వెళ్లటం చాలా మందికి సెంటిమెంట్. అందుకే ఫెస్టివల్స్ టైంలో వెనక్కు తగ్గేదుండదు. ఇదే సెంటిమెంట్ ఆసరాగా బిజినెస్లు కూడా జరుగుతుంటాయి. For more videos like this, subscribe Big TV channel.